పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. అమరవీరుల త్యాగాలను వారు చేసిన పోరాటాలను కొనియాడారు. పేద బలహీన పీడిత ప్రజల కోసం వారు చేసిన పోరాటాలు చిరస్మరణీయమని పార్టీ నాయకులు సుధాకర్, ధర్మల సురేష్, వెట్టి సుబ్బన్నలు కొనియాడారు. వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు. అలాగే బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకొస్తున్న నూతన చట్టాలను వెనకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం దారుణమన్నారు. ఈ నేపథ్యంలో భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామ్మోహన్, బాబురావు, రమణలు పాల్గొన్నారు. మన వారే ఎంపీలు అవుతా ఉన్నారు, మన వాళ్ళే ప్రధానమంత్రులు అవుతా ఉన్నారు. కానీ ఇప్పటికీ కూడా ఆనాడు విదేశీ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారత ప్రజానికమంతా బయటకు వస్తే నేడు మన మన పాలకులు ప్రబలిస్తున్నటువంటి మన పాలకుల నాయకత్వాన కూడా వాళ్ళ ప్రజా వ్యతిరేకమైనటువంటి చట్టాలు ఒక భారీ ప్రాజెక్టుల ద్వారా ఆ ప్రాంతాన్ని మొత్తం ముంచి ఆ ప్రజల యొక్క శవాల మీద ఒక అభివృద్ధి కూర్చున్న చోటే ఉంటున్నాం. కానీ మన చుట్టూన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా పరాయీకరణ చేస్తా ఉన్నారు. మనం నివసిస్తున్నటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా ఇవాళ ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. అందుకనే ఇవాళ మనం వ్యవసాయం చేస్తే మన భూమి మీద మనం వ్యవసాయదారులుగా ఉంటున్నాం. కానీ దాని మీద హక్కు మొత్తం కేంద్ర ప్రభుత్వ చేతిలో తన కేంద్రీకరణ అయి ఉంది. కనీసం రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అవకాశం లేకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అధికారణ కేంద్రీకరణ చేస్తా ఉన్నది. మరో పక్కన ఇవాళ అన్ని మనం పండించినటువంటి పంటల మీద మనం పండించిన పంటల్ని నిల్వ ఉంచుకునేటటువంటి గోడౌన్ల మీద మనం పండించినటువంటి పంటల్ని అమ్ముకోవడానికి దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క దృష్టిని పెట్టి ఇవాళ ప్రజల్ని, రైతాంగాల్ని, మహిళల్ని అందరినీ కూడా ఇవాళ దేశంలో వారి వారి ఆలోచనల్ని వాళ్ళ యొక్క మనసుల్ని కూడా తెలియకుండా వాళ్ళని తీవ్రమైనటువంటి అఖిల భారత రైతుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శిని, రాష్ట్ర కార్యవర్గ సభ్యుని, ప్రధానంగా అఖిల భారత రైతుల సంఘం రాష్ట్ర కార్యవర్గం, అదేవిధంగా ఏఐకేసిసిసి ఆల్ ఇండియా కార్యవర్గం ఈరోజు ఇచ్చిన పిలుపులో భాగంగా మోడీ గతంలో తెచ్చినటువంటి వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలనే డిమాండ్ తోటి రాష్ట్ర రోక చేయటం అనేది జరిగింది. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా భారత వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయటం కోసం, కార్పొరేటు సంస్థల వారి యొక్క అభివృద్ధి కోసం, అదేవిధంగా పెట్టుబడిదారుల లాభాల పేక్షతోటి ఇవాళ చట్టాలను తీసుకురావటం అనేది జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ రైతాంగానికి ఆధారంగా ఉన్నటువంటి ఉచిత కరెంటును ఎత్తివేసి నగదు బదిలీ పథకాన్ని తీసుకురావటం అనేది జరిగింది. అదేవిధంగా రైతు పండించినటువంటి పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాల్సినటువంటి బాధ్యత నుండి వైదొలుగుతూ, అదేవిధంగా అకాల వర్షాలకు పంటలు తడిసినప్పుడు ప్రభుత్వం బాధ్యత వహించు రైతుకు గిట్టుబాటు ధర చెల్లించి కొనేటువంటి బాధ్యత నుండి వైదొలుగుతూ స్వేచ్ఛ మార్కెట్ పేరుతోటి లేకపోతే అగ్రిమెంటు వ్యవసాయం పేరుతోటి తీసుకొచ్చినటువంటి చట్టాలు ప్రభుత్వము బాధ్యత నుండి వైదొలిగి రైతులను తమ చావు తాము చావమన్నటువంటి నిర్లక్ష్య ధోరణితో ఇవాళ వివరిస్తుంది. దీనికి అంతటి కూడా కారణం భారత వ్యవసాయ రంగంలో ప్రధానంగా 80% చిన్న రైతులు ఉన్నారు. 80% చిన్న రైతులను దెబ్బగొట్టేసేసి 20% ఉన్నటువంటి పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలను వారి యొక్క లాభాల కోసం ఇవాళ ఏదైతే మోడీ గవర్నమెంట్ను అధికారంలోకి తీసుకొచ్చినటువంటి పెట్టుబడిదారులు ఉన్నారో, కార్పొరేట్ సంస్థలు ఉన్నారో, వాళ్లకు సేవ చేసుకున్నటువంటి
ఆ పేరుతోటి పేరుకు స్వేచ్ఛ మార్కెట్ రైతులకు మేలు చేసేటువంటి పేరుకు చెప్పినప్పటికీ కూడా దాని వెనకాల కుట్రంతా కూడా రైతాంగాన్ని నాశనం చేసి భారత వ్యాపారాన్ని ధ్వంసం చేసి పెట్టుబడిదారులను పెంచడం కోసం అనేసి మా అఖిల భారత రైతుల సంఘం భావిస్తా ఉంది. ఈ తెచ్చినటువంటి మూడు చట్టాలను రద్దు చేసే వరకు పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో అదే విధంగా దేశవ్యాప్తంగా